అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పబ్లిక్కు ఏం పబ్లిక్కు! యోగాకు మహాయోగం పట్టినట్టుంది. ప్రపంచం మొత్తం పరదాలు వరుసుకొని యోగాసనాలేస్తుంటే మోడీ సారు బాణం లెక్క పెయ్యిని వంచిండు. చంద్రాల్ సారేమో పద్మాసనం వేసి ప్రాణాయామం చేసిండు. ఒక్కో లీడరు ఒక్కో తీర్లు చేస్తా అంటే ఇంట్లో కూర్చొని చూసిన ముసలోళ్ళు కూడా కాళ్ళు చేతులు ఆడిచ్చిండట. ఏకదమ్న గింతమంది హా అని ఆయాసం వస్తుంటే కూడా ఆసనాలు వేస్తుంటే గిన్నీస్ బుక్ వాళ్ళు పెన్నుల ఇంకు నింపుకొని వచ్చి మరి రికార్డు రాసుకొని పోయిండ్రు. ఇలా ఇంకో ముచ్చట కూడా ఉన్నది. అందరు యోగా చేస్తే తమిళ హీరో విజయకాంత్ యోగాను ఎంజాయ్ చేసిండు. అబ్బబ్బబ్బబ్బా, చెప్పుడు కాదు కానీ చూపిస్తున్నా చూడండి. అనుకున్నట్టుగానే యోగా దినం గిన్నీస్ రికార్డు పుస్తకంలో జాగ దొరికించుకున్నది. మోడీ సారు సురువు చేసిన యోగా దినాన్ని దునియా పబ్లిక్ ఎట్లా చేసిరంటే, ఆదివారం పూట అన్ని పనులు ఇడిచిపెట్టి పార్కులు మూడు ఆటలు ఆడుకునే జాగాల్లో చేరి యోగా చేసిర్రు. దొడ్డు దొడ్డుకున్నోళ్ళేమో కూసునేటి నిలబడి చేతులు తిప్పే ఆసనాలు వేసిర్రు. ఇక బక్కపల్సగున్నోళ్ళు కాళ్ళు మీదికి లేవట్టుడు, తలకాయ నడుములకు వాంచుడు ఆసనాలు వేసి సర్వరోగ నివారణని సొంతం చేసుకున్నారు. ఇక బయట దేశాలైతే చెప్పవశం కాదు, ఈ ఫీల్ టవర్ కాడ ఓడల మీద మనిషి మీద మనిషి నిలబడి నీళ్ళల్లో చేరి ఇట్లా చిత్రమైన యోగాసనాలు వేసిర్రు. ఇక మన లీడర్లు అయితే యోగాసనాలు వేసుకుంటా ఎన్నడు కనిపించని కొత్త రూపాల్లో కనిపించారు. అవి మన చంద్రాల సార్ను చూడరే, బయట లొల్లులు అన్ని ఇడిచిపెట్టి ఎంత నిమ్మలమవుతున్నాడో. సారు కన్ను మూసుకుంటే మంచిగా అనిపిస్తున్నాడు కదా. ఇట్లా సార్కి అచ్చిన కాడి చేసిపోయిండు. ఇక అత్యంక ముచ్చట సినిమా హీరోలు హీరోయిన్లే యోగా దినాన్ని సూపర్గా చేసిర్రు. పోయిండు పైలం సారు ఏం మంచిగానే కూర్చున్నాడు కదా. అబ్బా సారు నడుము మంచిగానే వంచిండు. అవి ఏ ఏళ్ళు పెట్టాలనో ఎరకైతే లేనట్టున్నది. అవి ఏళ్ళు పాడుగాను, అవి సారు చెప్పినట్టు ఇంటలేనట్టున్నాయి. గదే అదే ఏళ్ళు కానీ ఇక గిట్ట చెయ్యిల్ది ఇప్పుడైతే చూడు రీ ఎంత అల్కగా చేస్తున్నాడో. ఏ స్టడీ స్టడీ ఓకే అంతే. ఇంకొక ఇట్లా విజయకాంత్ సారే యోగాకున్న పేరుని ఇంకింత ముంగడికి తీసుకుపోయి నిలబెట్టిండు.